రైట్ టీడీపీ నుంచి మాట్లాడదాం. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి, చర్చకు స్వాగతం. మొత్తంగా ఈ తతంగాన్ని ఎలా చూస్తుంది టీడీపీ? ఒకటి, రెండు, గతంలో ఎయిర్పోర్ట్లు ఘటన జరిగినప్పుడు చంద్రబాబు గారితో ఎలా వ్యవహరించారు అనేది కూడా మీరు సెల్ఫ్గా ఈ అంశం విషయంలో కొంత సీనియర్స్ ఏమో ఎక్స్పీరియన్స్ మీకే బాగా ఉంది. మూడు, అమరావతి అప్పుడు కూడా రైతుల పరామర్శ కోసం ఒక బస్సులో వెళ్ళి యాత్ర ఏదైనా చేసిన బస్సు మీద రాళ్లు వేయడం, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే అప్పుడు డీజీపీగా ఉన్న వాళ్ళు, అది ప్రజాస్వామ్యం లేకపోతే వాళ్ళకి అది నిరసన తెలిపే హక్కు, ఇలాంటివన్నీ చెప్పి అప్పుడు కేసులు ఏం చేయలేదు. మరి ఆ నిరసన తెలిపే హక్కులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలకు వర్తించవా? ఈ మొత్తం తత్వం కానీ టీడీపీ ఎలా చూస్తుంది? ఎందుకంటే చంద్రబాబు గారు కూడా పరామర్శించారు కదా ఫోన్ చేసి, మంచి పరిణామం. ఎస్ అమ్మా, మొదట చంద్రికే గారు మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన నేత శ్రీనివాస్ గారికి, విశ్లేషకులు పుల్లారావు గారికి, నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. అవలక్షణాలు గడిగిన వాడికి అక్షంతలు ఇస్తే అవతలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడంట. 151 సీట్లు జనం ఇచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలించాయంటే సీమాంధ్ర ఉత్తరాంధ్ర గొడవలు పెట్టి ఆ మంటల్లో చలిగాల్చుకొని రాష్ట్రంలో ఏదో అన్యాయంగా అక్రమంగా జరుగుతున్న విషయాలని పక్కదారి పట్టించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం భాగంగానే చేస్తున్న గొడవలు. ఎప్పుడైతే విశాఖ గర్జన ఫ్లాప్ షో అయిందో, పీకే జగన్ వ్యూహాత్మకంగా చేసిన విధ్వంసక వ్యూహం ఎప్పుడైతే బెడిసికొట్టిందో, అమరావతి రైతుల పోరాటాన్ని హైప్ చేస్తున్న అన్ని మీడియాలు కానీ ప్రజలు కానీ దాన్ని తగ్గించడం కోసం చేస్తున్న కుట్రపూరితమైన చర్యల్ని జనం తిప్పికొట్టారో, అక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వ నాయకులు మంత్రుల మీద ప్రశ్నించడం స్టార్ట్ అయింది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు పోలేదమ్మా విశాఖపట్నానికి, చాలాసార్లు పోయారు. ఈరోజు జనవాణి కార్యక్రమం ముందే మీరు అన్నట్టు నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళితే దసపల్లా భూముల అప్పలంగా ఎలా మెక్కేశారో అక్కడ వివరాలు ఇస్తారు అప్పు జనవాణి సంఘటనలు. అలాగే విజయసాయిరెడ్డి గారు కొడుకు కూతుర్లు ఏ విధంగా భూములు ఆక్రమించుకున్నారో అవి కంప్లైంట్ చేస్తారు. ధర్మాన ప్రసాదరావు గారు సైనికుల్ని మోసం చేసే విధంగా రాసుకున్నారో అవన్నీ బయటకు వస్తాయి. సో ఇవన్నీ మీడియాలో వస్తాయి కదా. సో ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఆడ బయట పెడతారు ప్రజాస్వామ్యంలో, ఈ నిరసన ద్వారా చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి నేను ఒక మాట అడుగుతున్నామ్మా. విశాఖ గర్జన వైసీపీ నాయకులు ఎందుకు చేసినట్టు, ఏమి సాధించారు? అసలు 10,000 మంది కూడా రాని ఆ సభకి అంత పెద్ద ఎత్తున మంత్రులు హాజరయ్యి ఎందుకు ఆ గగ్గోలు చేశారు? వాళ్ళకంతకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, తెలుసో తెలియకో కొడుకులో బినాముల పేర్ల మీద విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం 100 ఎకరాల భూములు 1,000 కోట్ల రూపాయలు విలువ కలిగి దోచుకున్నారు. అవన్నీ ఎక్కడ పోతాయో, ఈడికి రాజధాని తీసుకొని వచ్చి రేట్లు పెంచుకోవాలని ఒక అక్రంతో చేసిన గర్జనే కానీ అది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని తిట్టే పని పెట్టుకున్నారంటే చాలా స్పష్టంగా కనబడుతోంది. నాకు విశాఖ గర్జన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారిని భజన చేసే గర్జనగా భజన సభగా అయిపోయింది ఇది. ఎందుకు నేను మాట అనాల్సి వస్తుందంటే, ఒక పక్క అమరావతి రైతులు పెద్ద ఎత్తున వైరుచి 1000 రోజులు పైచురుకు వాళ్ళు శాంతియుతంగా దైవదర్శనం కోసం వెళ్తున్నారు. అది పెద్ద ఎత్తున ప్రజల్లో సెంటిమెంట్ రగులుతా ఉంది. భారత ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా రాజధాని లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని చూసి నిజంగా అమరావతి కావాలని కోరుకుంటున్నారు. అమరావతి సెంటిమెంట్ బలపడిపోతా ఉంది. ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ బలపడతా ఉందో దీన్ని పక్కదారి పట్టించాలి. రెండో, రాష్ట్రంలో సమస్యలు ఏమున్నాయమ్మా? రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్న మహిళలపైన అప్పులు చేసాం, అప్పులు చేస్తే కానీ పప్పు కూడా తినే పరిస్థితులు లేదు, అవి ఉద్యోగాలు లేవు, జీతాలు ఇవ్వలేరు, పోలవరం లేదు, అనేక అంశాలు ఇవి అయితే రాజధాని కాడి నుంచి ఏవైనా గడప గడపకి వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వెళ్తే ఇక్కడ అడుగుతున్నారు కదా, మాకు రేషన్ కార్డు కానీ రోడ్డు కానీ వీధి లైట్లు కానీ మా గోతులు పొడుచుని, 3 గోతులు కూడా పొడుచలేని వాళ్ళు 3 రాజధానులు ఎట్టగడతా అని చెప్పి నెలేసి అడుగుతున్నారు కదా, సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఏంది? ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీయాలి. సో రాష్ట్రంలో సీమాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర గొడవలు పెట్టేస్తే గతంలో కోదసీన కళ అల్లర్లు ఏ విధంగా జరిగాయో ఆ అల్లర్లో ఈ మంటలను మనం చలిగాంచుకోవచ్చనే కుట్రపూరితమైన వ్యూహాత్మకమైన ప్రశాంత్ కిషోర్ జగన్ గారి వ్యూహంలో భాగంగానే ఈ అల్లర్లు సృష్టిస్తున్నారు. వీళ్ళు పరిపాలన చేయండి అయ్యా, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి అయ్యా, 4 ఫ్యాక్టరీలు తీసుకురండి అయ్యా, 4 ఉద్యోగాలు ఏంటంటే వదిలేసి 30 యాక్ట్ అని చెప్పారు. అమ్మ 1వ తేదీ నుంచి 30 యాక్ట్ అమల్లో ఉంది. మరి ప్రభుత్వ నాయకులకి ప్రభుత్వ మంత్రులకి ఇది అమలు కదా? ఒక ప్రతిపక్ష నాయకులకి అమలు అవుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నోటండి, ఎందుకు అంతమంది ఉగ్రవాదులా లేదంటే వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? ఎందుకు అంతమంది సైన్యం పోలీసులు పెద్ద ఏదైనా మొహరించారు?
మీకు భయం పట్టుకునింది, వైసీ ప్రభుత్వ నాయకులకి ప్రభుత్వంలో మంత్రులకి మీకు భయం పట్టుకునింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తారు, ఈ టీడీపీ జనసేన వీళ్ళందరూ కలుసుకుని పెద్ద ఎత్తున జనాలు ఎండగడుతున్నారు. అమ్మా శ్రీనివాస్ చౌదరి గారు, ఒక విషయం ఇప్పుడు ఈ తతంగంతో ఒక ఎత్తు అయితే, ఒక 4 రోజులు 5 రోజుల క్రితం కూడా లీగల్ సెల్ మీటింగ్ కండక్ట్ చేశారు అధినేత చంద్రబాబు గారు. ఆ లీగల్ సెల్ మీటింగ్లో ఎప్పుడూ లేనటువంటి ఒక సీరియస్నెస్, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ లేదా ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు కానీ, సామాన్యంగా ఆయన ఎప్పుడు అలాంటి వార్నింగ్ స్టైల్ నేచర్ కానీ అలా ఉండదు. ప్రజాస్వామ్యంగా ఉండాలి, అందరూ కలిసి వెళ్ళాలి, ఇలా మాట్లాడతారు. అంటే ఏ రేంజ్లో ఉంటే అలా ఇచ్చారని అనుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా చరికే గారు, మొదటి మీకు ధన్యవాదాలు. ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు అవార్డులు ఇచ్చారు, భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మాండంగా పనిచేశారని. మన భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చాలా గౌరవం, చాలా బాగా కేసులు చేధిస్తారని టీడీపీ ప్రభుత్వంలో అవార్డులు ఇచ్చారు. అటువంటి పోలీసులు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అందరూ కాదమ్మా, కొందరు పూర్తిగా వైసీపీ నాయకులకి కార్యకర్తలుగా మారిపోయి అన్యాయంగా అక్రమంగా 41C నోటీసులు ఇవ్వరు, 30 Act పట్టించుకోరు, 144 ప్రభుత్వాన్ని వర్తించదు. ఎక్కడైనా మాట్లాడారనుకోండి, ఏదైనా ఫలానా సమస్య మా వీధికి వచ్చి గడప గడప కార్యక్రమాలు చేస్తున్న అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి అడుగుతుంటే, మాకు రేషన్ కార్డు అయిపోయిందండి, 1.5 పెన్షన్ తీసేసారండి, లేదంటే లోకల్గా మాకు ఏదైనా సమస్యలు, రోడ్ సమస్యలు, గోత్ర సమస్యలు, నీటి సమస్యలు, లైట్ సమస్యలు అడిగారనుకోండి, ఎవరు మీరు? మీరు ఇంతకుముందు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారు? మీకేమే స్కీములు, పూర్తి స్కీములు వస్తున్నాయి అమ్మా? వాలంటీర్లారా, ఇవికి పథకాలు తీసేసేయండి అని డైరెక్ట్గా లైవ్లో చెప్పిన ఎమ్మెల్యేలు మనం చూసాం కదమ్మా. ప్రశ్నిస్తే ప్రజలు ఉక్కుపాదంతో తొక్కేయండి, ముందు ప్రతిపక్షాలను ముందు గొంతు నొక్కండి. పత్రికా ముఖం కానీ మీడియా ముఖం కానీ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే, రాజ్యాంగం లేదు, వైసీపీ రాజ్యాంగం నడుస్తూ ఉంది, మేము చెప్పిందే వేదం, మేము పరిపాలించిందే పరిపాలన అని చెప్పి పోలీసుల్ని బలంతంగా, వాళ్ళు ఇష్టం లేకపోయినామని కొంతమంది పోలీసు అధికారులు చాలా జెన్యున్ అధికారులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, సార్ ఈ ప్రజెన్స్ ఎప్పుడు తట్టుకోలేకపోతున్నాం, లీవ్ పెట్టి వెళ్ళిపోతామని కూడా బాధపడ్డారు. వాళ్ళ మీద ప్రెజర్ చేసి పండి, నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయండి, అవసరం అరెస్ట్ చేయండి, అదే నిర్బంధించిన గృహ నిర్బంధం చేయండి, ఇంకోటి చేయండి, కేసులు పెట్టండి. మా నాకు అర్థం కాలేదు, 307 కేసులు పెట్టారమ్మా పవన్ కళ్యాణ్ సభలో ఏదో నిన్న, దీనిపైన 307 అంటే అత్యయత్నమే కదా, ఎవరిని ఎవరి మీద హత్య చేశారు? టెక్నికల్గా ఆలోచిద్దాం, టెక్నికల్గా ఒక్క నిమిషం ఆలోచిద్దాం. నవ్ హోటల్ దగ్గర రాళ్ళు వేసేటప్పుడు ఏదో జరిగిందని చెప్పి చెప్పిన ఈ వైసీపీ యొక్క ఆరోపణలో కరెంట్ ఆపేశారు. ఎందుకు ఆపేశారమ్మా? మీకు ఒక మాట చెప్తున్నా, తుని సంఘటనలు ఎవరు రైలు తగలు కట్టింది, కోనసీమ ఆలరణలు ఎవరు చేసింది? మీళ్ళు మీరు తగలబెట్టుకొని, మీ ఎమ్మెల్యే ఆఫీసులు మీరు తగలబెట్టుకొని, ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చేసి ప్రతిపక్షాలు చేశారు, ప్రతిపక్ష గగ్గోలు చేశారు. చివరికి ఏం చేశారు? మీ వైసీపీ సర్పంచులు, మీ యొక్క చెట్పిడిస్ మెంబర్లే మీళ్ళు తగలబెట్టారు, మీరే కూడా పెట్టుకున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అటర్ప్లాప్ షోకి నిదర్శనంగా దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిన ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర వ్యూహం ఇది. ఈ వ్యూహంలో చలిగాల్చుకొని రాష్ట్ర సమస్యలను డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న భయంకరమైన కుట్ర. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం ముగిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా 150 మందికి ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళు అంటే నిజంగా అది పోరాట పట్టిమ కలిగిన నాయకుడు. మేము కూడా చెప్తాం తెలుగుదేశం పార్టీగా, ప్రజాస్వామ్యంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఈ ప్రభుత్వానికి లేదు, బేషరతు అంటారు. నేను ఒక మాట అడుగుతాను, జనసేన నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, గో హ్యాడ్ బ్రదర్, ఐఎమ్ రెడీ అన్నాడు. ఆయన ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న దాడులు చూస్తే ప్రజాస్వామ్య నాయకులుగా స్ఫూర్తిగా తీసుకొని సహాయం చేశారు కదా, మీకా ఉందా, మీకు అది ఉందా, తల్లిని వదిలేశారు, చెల్లిని వదిలేశారు, ఊకిళ్ళు బాబాయ్ అని చెప్తే అడిగేవాడు దిక్కులేడు, రాష్ట్రంలో సమస్యలు ఉంటే మీరు పడుచుకోకుండా ఇవి అడిగిన వాళ్ళ మీద దాడి చేయడం నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యమా, ఇది కరెక్టేనా అని మేము అడుగుతుంటే సమాధానం లేదు. ప్యాకేజ్ ఇచ్చారని చెప్తున్నారమ్మా, నేను ఒక మాట అడుగుతున్నాను, నిన్న ఒక మీడియాలో కూడా ఆ నో హోటల్ కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పారు, ఆ నో హోటల్ కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పారు, అది ఆశ్చర్యం వేసింది. నేను ఒక మాట అడుగుతున్నా, ఈ బ్లూ మీడియా వాళ్ళకి కానీ, ఈ పేటిఎం బ్యాచ్ కానీ, జగన్ ఏజెంట్లకు కానీ ఎక్కడైనా ఏదైనా సందర్భంగా బాత్రూంలోనో బెడ్రూమ్లోనో లేదా కూర్చొని చూసారా ప్యాకేజీలు ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా హీరో, ఆయన ఒక సినిమాలు చేసుకుని అది సంపాదించుకుంటున్నాడు, ఈ మధ్యగా రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఇస్తున్నాడు, ఇవి సంఘసేవ కార్యక్రమాలను భావించాలి. కానీ బొత్స సత్యనారాయణ లాంటి మంత్రి గారు ఏమన్నారండి, ఉగ్రవాదుల పార్టీ అన్నారు,
సెలబ్రేటెడ్ టీం అన్నారు అమర్నాథ్ గారు. అంటే ఒక రాజకీయ పార్టీని మీరు గుర్తింపేలేదనే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ జనసేన పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష నాయకులు ఎలా చూస్తారు మిమ్మల్ని అంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద చేసే తప్పులు నిలదీస్తే ఇటువంటి విధ్వంస కార్యక్రమాలు చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా, అరెస్టులు చేస్తారా, కేసులు పెడతారా? అమ్మ ఎస్సీ ఏసీబీసీ ఏమైనా వాటిని చంపి దోడ్డెలు ఇస్తున్న మీ మంత్రులకు న్యాయం లేదా? మీరు అడిగిన సమాధానం లేదా? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మంత్రులందరూ కూడా చూస్తుంటే పోలీసులు పూర్తి స్థాయిలో మీ కార్యకర్తలుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెడుతూ నరుకుతున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరము. కొంత ఒక మేధావి మౌనం ఎంత ప్రమాదకరమో సమాజానికి. ఈరోజు ప్రతిపక్షాలు మీరు గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న దుర్మార్గమైన చర్యని తీవ్ర స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే మీరు అన్నారు ఉక్కు నగరం ఉడికిపోతుంది. ఎందుకు ఉడికిపోతుంది? మీరు ఉడికే విధంగా ప్రవర్తనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది విధ్వంస కాండకు విహరచన చేశారు. అందులో భాగంగానే తుని సంఘటక నుంచి కోస్తాంధ్ర జిల్లాలు కానీ కోనసీమ అల్లర్లు కానీ ఈరోజు విశాఖ అల్లర్లు కానీ రేపు రాయలసీమ కోస్తాంధ్ర గదిలో విశాఖ మధ్యలో కూడా గొడవలు పెట్టే సిచ్యువేషన్ కనబడుతున్నాయి. మీ ఎమ్మెల్యే ఓడిపోతున్నారు, మీ మంత్రులు ఓడిపోతున్నారు. ఆ ప్రశ్నలు ఎట్టగెలవాలి, ఈ సమస్యలు ఏం చేయాలని వ్యూహాలు పెంచుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ, వ్యతిరేకిస్తుంది.